టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమానాలు హెలికాప్టర్లు కొంటున్నారు, మరి కాంగ్రెస్ పార్టీలు ఏమనుకుంటున్నారు? మేము హెలికాప్టర్ ఎప్పుడైనా కూడా మేము ప్రజల పక్షాల ఉన్న పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అసలు ఒకటే ఆలోచించాలే, అసలు తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వకపోతే చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి అవునా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజల పక్షాన మేము ఉన్నాం. ఇవాళ 100 రోజుల పని కానీ, ఇవాళ సాఫ్ట్వేర్ కానీ, విదేశాలకు పోయినా కానీ, ఈ భారతదేశానికి రూపు మార్పు తీసుకొచ్చిన హైవే నేషనల్ రోడ్స్ కానివ్వండి, ఇవాళ ఐఐటీస్ కానివ్వండి, కేంద్ర విద్యాలయాలు కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలో, ఒక దేశం కాదు భారతదేశంలో. ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి కూడా గౌరవనీయుల పెద్ద నాయకుడు, ఆ రోజులో కూడా సోనియా గాంధీ గారే వారికి ముఖ్యమంత్రి చేశారు. అలాగనే తెలంగాణకు కూడా తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి అవునా అది ప్రజలు ఆలోచించుకోవాలి. బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఇవాళ భారతదేశం ఈ విధంగా డెవలప్ అయిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేయబట్టి. డాక్టర్ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు ఈ భారతదేశం బంగారం ఇతర దేశాల ఉంటే ఎలా చేశారు? అంటే మీ పార్టీకి సంబంధించిన 5 కీలక వ్యక్తులకు ఈడీ నోటీసులు పంపించాలండి, ఎలా చూస్తారు? ఈడీ నోటీస్ అనేది పంపించారు, సోనియా గాంధీకి పంపించారు, రాహుల్ గాంధీకి పంపించారు. ఒక రెడార్ కేసులో ఒక పేపరు పత్రిక వారికి ఏదైనా నడుపుకోవచ్చు వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు. మా పార్టీలో ఒక పత్రిక నడపడానికి ఒక 20,000 రూపాయలు పెన్షన్లకి వెళ్ళి ఇచ్చి వైట్ మనీ ఇచ్చితే తప్పానండి? దానికి ప్రజలే చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ ప్రజలే బుద్ధి చెప్తారు.